వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ జీవిస్తున్నటువంటి వెంకటగిరి ప్రజలందరం కూడా సంతోషించదగిన విషయం. మన వెంకటగిరి భారతదేశ చరిత్రలోనే వెంకటగిరి జాతరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే దీని చరిత్ర ముందుగా తెలుసుకోవాలి. వెంకటగిరిలో కలరా మహమ్మారి వెంకటగిరి ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ఆ రోజు ఎంతోమంది ఆరోగ్యపరంగా నష్టపోయి ప్రాణనష్టం జరుగుతున్న సమయంలో ఆనాటి మన సంస్థానాధీశులు మన ఉన్నటువంటి వెంకటగిరి ప్రాంతాన్ని ఒక వేదికగా తీసుకొని ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్నటువంటి అష్ట దిగ్బంధం చేసి ఆ పొలిమేరల్లో అన్ని స్టోన్స్ నాటడం జరిగింది. ఆ రాళ్లల్లో మధ్య స్టోన్ అయినటువంటి ఇప్పుడు మనం టెంపుల్గా అంటూ అనుకుంటున్నటువంటి పోలేరమ్మ టెంపుల్ని అది స్థాపించడం జరిగింది. అక్కడ అనేక రకాలైనటువంటి వేద పండితులను తీసుకొచ్చి యాగాలు చేసి మన వెంకటగిరి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆ రోజు సంస్థానాధీశులు చేసిన గొప్పతనమే ఈరోజు మన వెంకటగిరిలో ప్రాణ నష్టం జరగకుండా ఆ రోజు ఆగిపోవడానికి కారణం. ఆ రోజు చేసినటువంటి ఆ యాగం ద్వారా పోలేరమ్మ తల్లి ఆశీస్సులను పొంది వెంకటగిరి ప్రజలు ఆ రోజు నుంచి సస్యశ్యామలంగా జీవిస్తున్నారని చెప్పక తప్పదు. ఆ రోజు నుంచి వాళ్ళ సంస్థానాధీశులు అప్పుడున్నటువంటి వెంకటగిరి ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని ఒక దిక్సూచిగా తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి కాంపాలయం చివరి నుంచి కాశీ విశ్వనాథ సేవస్థానం చివరి వరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రాంతం వెంకటగిరి గ్రామం అక్కడ వరకే ఉన్నింది. దాంట్లో ఒక ఊరేగింపుగా జరిపి అన్ని ప్రాంతాల వారు పోలేరమ్మ తల్లి ఆశీస్సులు తీసుకునేటట్టు చేసినటువంటి గొప్పతనం గుర్తెరిగి దీన్ని ఎలాగైనా సరే రాష్ట్ర పండుగ చేపించాలి, వెంకటగిరి టౌన్ ప్రజలందరి అభిమతాన్ని వీళ్ళకున్నటువంటి ఆశల్ని తీర్చాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న 21వ తేదీ నేతన్న నేస్తానికి వచ్చిన మన మహానేత జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక మీద అడగడం, అడిగిన వెనువెంటనే తక్షణమే వేదిక మీద ఆయన రాష్ట్ర పండుగగా గుర్తింపు చేసిన దానికి ఆయనకి మన వెంకటగిరి ప్రజలందరి తరఫున శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాము. జై జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాష్ట్ర పండుగ చేసిన దానికి చేయడానికి కారణమైనటువంటి రామ్కుమార్ రెడ్డి గారికి పోలేరమ్మ ఆశీస్సులతో పాటు వెంకటగిరి ప్రజలు ముఖ్యంగా వెంకటగిరి టౌన్ ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని రాబోయే 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలేరమ్మ ఆశీస్సులతో మళ్ళా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రుణం తీర్చుకునే అవకాశం కోసం వెంకటగిరి ప్రజలందరూ వేచి ఉండాలని మరొక్కసారి సెలవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై పోలేరమ్మ. మన వెంకటగిరి ప్రాంతంలో ఆమె గురించి తెలియని వాళ్ళు, ఆమె గురించి దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆమె యొక్క ఆశీస్సులు, ఆమెని వేడుకున్న తర్వాత ఏదన్నా కూడా నెరవేర్చేటువంటి తల్లి మన వెంకటగిరి పోలేరమ్మ తల్లి. ఆ తల్లిని మనం మన ఈ మధ్య కాలంలో మన 21వ తారీఖు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రాంతానికి విచ్చేసినప్పుడు వెంకటగిరి పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ వారు ప్రకటించడం జరిగింది. దానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. అలానే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి తరఫున కూడా మనము ఈ యొక్క ప్రాంత అభివృద్ధిని మన ముందుండి జరిపించుకోవాలి. అది కూడా మేము మా పీరియడ్లో ఇది రాష్ట్ర పండుగ చేయడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర పండుగని ప్రతి నిత్యము కూడా జాతరలాగా జరుపుకోవాలని సంకల్పించి మన సమన్వయకర్త గారు వారి యొక్క ఆదేశాలను మనకి ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు మొట్టమొదట ఇక్కడ మన చైర్పర్సన్ వార్డులో మొదలుపెట్టారు. ఇది ప్రతిరోజు కూడా జాతర వేడుకగా వెంకటగిరి ప్రాంతం అంతా కూడా జరపాలనేసి సంకల్పించారు.